సిబిఐ చెయ్యకపోవడం అన్నది నేను కూడా తప్పు పడుతున్నానండి. కాకపోతే కోర్టులు కూడా జోక్యం చేసుకుని అనవసరంగా బెయిల్స్ ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం అతిగానే వెళ్తున్నారు. ఎందుకంటే ఏజెన్సీస్ ని మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడండి మన సీఎం గారు. సో దాంతో అది మన ఆంధ్రులు చేసుకున్న దురదృష్టం ఒక భావిస్తున్నాం. అండ్ మీరు కూడా సెకండ్ పనిచేశారు థింగ్ ఏం కదా పార్టీలో, మీకు చెప్పదలుచుకున్నది, తెలిసి ఉన్నారు బాగా. టూ త్రీ థింగ్స్ అండి వెంకటకృష్ణ గారు. ఓకే జస్ట్ 2 మినిట్స్ నాకు టైం యా ఇస్తే. ప్లీజ్ 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 ఒకటి ఒకటి, మన దేశంలో ఏ స్టేట్ లో ఏం జరిగినా కూడా ఇప్పుడు వరకు, అంటే ఐ మీన్ కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారిని ఇక్కడ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా అంటే మా మా వెస్ట్ బెంగాల్లో చూస్తే చాలా అల్లర్లు జరిగినాయి, బీజేపీ వాళ్ళు చాలా మంది చంపేశారు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లంలోకి వెళ్ళింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఫెడరల్ స్ట్రక్చర్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలతోటి డెఫినెట్గా 100% వాళ్ళకి ఒక స్వతంత్రత ఇచ్చి వాళ్ళు వ్యవహరించమంది, కానీ దానికి ఒక లిమిట్ ఉంది, నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను ఆ లిమిట్. సో ఇన్నాళ్ళు కూడా మీరు అన్నట్టు 150 సీట్లు, తర్వాత 30 ఎంపీలు ఇచ్చి ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం చూపించారో అది పిచ్చోడి చేతికి రాయి లేకపోతే కోతికి కొబ్బరికాయ ఇచ్చినట్టు అయిందండి. అది ప్రజలు రియలైజ్ అయ్యి ఈరోజు మార్చాలని అనుకుంటారు. అలాగే బీజేపీలో కూడా నేను చాలాసార్లు నేను స్వయంగా కూడా ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వేరే పార్టీని సపోర్ట్ చేయమనో లేకపోతే ఇంకోటి చేయమనో, ఇంకోటి చేయమనో కాదు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మాఫియాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నోటీస్ తీసుకెళ్లాము, తీసుకెళ్తూనే ఉన్నాం. అండ్ మా అధ్యక్షురాలు పురంద్రేశ్వరి గారు కంప్లీట్గా ఇక్కడ జరిగిందంతా కూడా అక్కడ వివరించడం జరిగింది. 2 3 రోజుల్లో మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి ఒక డెలిగేషన్ లాగా వెళ్ళి ఇక్కడ జరుగుతున్నదంతా చూసి ఒక క్లారిటీ తెచ్చుకోవాలని ఆశతో ఉన్నాము. ఆ క్లారిటీ వస్తుందన్న ఆశతో కూడా ఉన్నాము. అండ్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు మాట్లాడింది, నేను చాలాసార్లు టీవీ చూస్తున్నాను, నేను కూడా మనసులో అనుకుంటానండి, అది మీకు ఇప్పుడే చెప్తున్నాను. అసలు వైసీపీ వాళ్ళకి టీడీపీ జనసేన కలిస్తే ఏంటి, జనసేన ఎన్డీఏలో ఉంటే ఏంటి, ఎవరు ఎవరితో కలిసి చేస్తున్నారు ఏంటి, ఎవరెవరితో అలయన్సెస్ అయితే వాళ్ళకేంటి, వాళ్ళ పార్టీ అంత స్ట్రాంగ్ ఉన్నాడు, వాళ్ళు ఎవరు మాట్లాడక్కర్లేదు. కానీ ఏ ఒక్క స్టేట్మెంట్ ఎవరిచ్చినా సరే, ఎవరిచ్చినా సరే, అది పురంద్రేశ్వరి గారు ఇచ్చినా, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినా, అటు టీడీపీ వాళ్ళు ఇచ్చినా, ఒక్క స్టేట్మెంట్ ఇస్తే అందరూ కూడా గబగబగబగబ లేచిపోయి ఏం మాట్లాడాలి, అసలు ఒక అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడితే ఇమీడియట్గా రోజా నవ్వుడు వచ్చేస్తుంది స్టేజ్ మీదకి మాట్లాడేస్తారు.